విద్యా సంవత్సరం ప్రారంభమైంది. విద్యా సంస్థలు లక్షల్లో ఫీజులు గుంజేస్తున్నాయి. ట్రాన్స్పోర్ట్ పేరిట వేలకు వేలు కట్టిచేసుకున్నాయి ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు. కానీ పిల్లల రక్షణను మాత్రం గాలి కొదిలేశాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండానే విద్యా సంస్థలకు చెందిన సగం బస్సులు రోడ్డెక్కేశాయి. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఆర్టీఏ ఆఫీసులో ఫిట్నెస్ చెకింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా చాలా స్కూల్ బస్సులు అసలు అటువైపే వెళ్లడం లేదు. విద్యార్థులను స్కూళ్లకు తరలించే బస్సుల కండిషన్ విషయంలో విద్యా సంస్థలు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేని బస్సుల్లో ప్రముఖ విద్యా సంస్థలకు చెందినవే ఎక్కువగా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు సైతం ఈ విషయంలో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు దాటిన బస్సులను రవాణాకు ఉపయోగించొద్దు. ఇలా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న బస్సులు ఎక్కువగానే విద్యార్థులను ఎక్కించుకుంటున్నాయి. స్కూలు బస్సుల్లో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉండాలి. కానీ ఇది చాలా బస్సుల్లో అలంకారప్రాయంగా మారింది. బస్సుపై విద్యా సంస్థ పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్ రెండు వైపులా రాసి ఉండాలి. ప్రతి బస్సులో ఒక అసిస్టెంట్, 60 ఏళ్లలోపు వయసుండి, హెవీ వెహికల్స్ పై 5 ఏళ్ల అనుభవం, మంచి కంటి చూపు, ఆరోగ్యం కలిగిన డ్రైవర్ ఉండాలి. బస్సుకు సంబంధించిన అన్ని పేపర్లు విద్యార్థులంతా డ్రైవర్ కు కనిపించేలా కుంభాకారపు అద్దం బస్సులో ఏర్పాటు చేయాలి. నాణ్యమైన టైర్లను వినియోగించాలి. ఇలాంటి నిబంధనలు ఉన్నప్పటికీ ఆర్టీఏ అధికారులు తూతూ మంత్రంగా ఫిట్నెస్ చెకింగ్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కేవలం బస్ నంబర్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు చూసి ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న విమర్శలున్నాయి. విద్యా సంస్థలు ప్రారంభమై వారం దాటిన స్కూలు బస్సులు మాత్రం కండిషన్లోకి రాలేదు. హైదరాబాద్ నగరంలో చాలా స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండానే తిరిగేస్తున్నాయి. ఆర్టీఏ అధికారులు యాజమాన్యాలతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. స్కూలు బస్సులు ఎక్కిస్తున్న తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత రవాణా శాఖ అధికారులపై ఉందంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. హైదరాబాద్లో ఫిట్నెస్ లేని బస్సులపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాధిక అందిస్తారు. 12వ తేదీ నుంచి స్కూల్స్ అన్నీ రీఓపెన్ అవ్వడంతో స్కూల్ బస్సులన్నీ కూడా రోడ్డెక్కాయి. కానీ ఫిట్నెస్ లేని బస్సులు దాదాపుగా మనకి ఎక్కువ శాతం స్కూల్ బస్సులు రోడ్లపైన కనిపిస్తున్నాయి. 2 నెలల ముందు నుంచి ఇటు ఆర్టీఏ అధికారులు ఎప్పటికప్పుడు వార్న్ చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఫిట్నెస్ లేకుండా రోడ్లెక్కి కొంత ప్రమాదకరంగా బయట తిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం అబెట్స్లో ఉన్నాము. ఇక్కడ ఎక్కువ స్కూల్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిలో అన్ని స్కూల్స్ కూడా మ్యాక్సిమం స్కూల్ బస్సులను మెయింటైన్ చేస్తున్న స్కూల్సే ఎక్కువగా ఉన్నాయి. సో ఈ బస్సులకు సంబంధించి ఇప్పటికే ఆర్టీఏ అధికారులు అట్లాగే స్కూళ్ళ యాజమాన్యాలు ములాఖత్ అయినట్టుగా కూడా మనకి అనుమానాలు, ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ స్కూల్ బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫిట్నెస్ సర్వీస్ చేయించాలి, ఫిట్నెస్కి సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో ఇటు స్కూల్ బస్సులకు సంబంధించి ఆర్టీఏ అధికారులు ఎక్కడా కూడా ఇటు పర్యవేక్షణ లోపం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఎక్కడా కూడా ఇటు పర్యవేక్షిస్తున్నట్టుగా మనకు కనిపించిన దాఖలాలు అయితే లేవు. ఒక్కసారి ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఈ స్కూల్ బస్సుల పైన పడుతున్నారు తప్పితే జిల్లాలో ఆర్టీఏ అధికారులు చాలా తక్కువగా ఇట్లాంటి ఫిట్నెస్ చెకింగ్ అనేది చేస్తున్నారనే ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి. కొన్ని జిల్లాలు మాత్రం సీరియస్గా ఈ బస్సులని ఎప్పటికప్పుడు ఇటు చెక్ చేయటము, వాటిని ఒకవేళ ఫిట్నెస్ లేని బస్సులు ఏవైనా ఉంటే కనుక సీజ్ చేయటం లాంటి దాఖలాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ ఫిట్నెస్కి సంబంధించి ఇటు యాజమాన్యాలు ఆర్టీఏ అధికారులు ములాఖత్ అయినట్టుగా ఏదైతే ఆరోపణలు వినిపిస్తున్నాయో ఆరోపణలకి ఆజ్యం పోస్తూ చాలా బస్సులు మనకి ఇప్పుడు ఫిట్నెస్ లేకుండా రోడ్ల మీద తిరుగుతున్న బస్సులు అయితే కనిపిస్తున్నాయి. కానీ హైదరాబాద్కి సంబంధించి ముఖ్యంగా ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి. ఈ ప్రైవేట్ స్కూల్స్లో బస్సులు ఎక్కువగా మెయింటైన్ చేస్తున్న స్కూల్సే ఉంటాయి. సో వీటికి సంబంధించి డొక్కు బస్సులు వేసుకొని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇటు పిల్లల ప్రాణాలను ఫనంగా పెడుతున్నట్టుగా ఆరోపణలు ఏవైతే వినిపిస్తున్నాయో దానికి సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు ఇటు ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితి. సో ఓవరాల్గా ఫిట్నెస్కి సంబంధించి బస్సులు అయితే కొంత సర్వీస్ లేని బస్సులను ఎక్కువగా తిప్పుతున్న ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి.